నాలుగు రోజులుగా జానీ మాస్టర్ ఇష్యూ. సో ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయి కూర్చుంది. ఈరోజు ఆయన మీద, ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఒక అమ్మాయి, సో తనని, తన మీద ఆయన అత్యాచారం చేశాడని, ఐదేళ్ల నుంచి కూడా తనని లైంగిక వేధింపులకు గురి చేస్తూ వస్తున్నాడని, ఇప్పుడు తను ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత తను మరింత ఇబ్బంది పెడుతున్నాడని, అలాగే పెళ్లి చేసుకోమని చెప్పేసి వేధిస్తున్నాడని, అందుకోసం మతం మారమని కూడా బెదిరిస్తున్నాడని, వేధిస్తున్నాడని, ఇలా అనేక రకాల కంప్లైంట్లతోటి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడం మనందరికీ తెలుసు. సో నాలుగు రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి జానీ మాస్టర్ని ఈరోజు, అంటే గురువారం, హైదరాబాద్ SOT పోలీసులు గోవాలో ఆయన్ని అదుపులో తీసుకొని హైదరాబాద్కి తరలిస్తున్నారని మనకు అందినటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి జానీ మాస్టర్తో చాలా కాలంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే గత, అంటే 9-10 ఏళ్ల క్రితం డాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్కి సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సీనియర్ డాన్సర్ SV రాముడు మన దగ్గర మన ముందున్నారు. ఈ జానీ మాస్టర్ ఇష్యూ గురించి, ఈ కేసు గురించి ఆయన ఏం చెప్తారు, అలాగే గతంలో 2015లో ఏదైతే జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి కేసు ఒకటి బయటకు వచ్చిందో, అప్పుడు అసలు ఏం జరిగింది, సో ఆ కేసులో కూడా ఉన్నటువంటి రాము గారు మనకి ఇప్పుడు చెప్తారు. సో నమస్కారం రాము గారు. నమస్కారం సార్. సో మీరు రామునా రాముడు? రాముడు సార్. రాముడు, SV రాముడు. SV రాముడు, ఓకే సార్. ఇప్పుడు జానీ మాస్టర్ గురించి ఏదైతే ఒక మీ అందరూ కూడా ఒక షాక్ అని చెప్పాలి. సో ఒక అమ్మాయి అతని మీద ఇలా లైంగిక వేధింపులు కేసు ఒకటి బనాయి పెట్టడం, పైగా దాంట్లో మైనర్గా ఉన్న టైంలోనే ఈయన తన మీద అఘాయితం చేశాడని ఆమె ఏదైతే కేసు పెట్టిందో, దాని మీద పోలీసులు ఆయన మీద పోక్సో అనే కేసు కూడా, అది చాలా సివియర్ కేసు అది. సో అలాంటి ఒక ఆ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. సో మీకు తెలిసినంతవరకు జానీ మాస్టర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు సార్? జానీ మాస్టర్ మీకు ఎప్పటి నుంచి పరిచయం ఆయన, అసలు ఏంటి సార్? నాకు దాదాపు 25 ఇయర్స్ నుంచి, 25 ఇయర్స్ నుంచి తెలుసండి. అతను వచ్చిన నుంచి నేను అప్పుడు లీడర్ని, లీడర్ని కాబోతున్నా, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తూ, అంత ఒక తమ్ముళ్ళగా డాన్సర్, సీనియర్ డాన్సర్ సార్, ఒక తమ్ముళ్ళగా అతను గైడెన్స్ కానీ, అతను అప్పుడు కొంచెం లీడర్గా అవుతున్నప్పుడు వీళ్ళంతా సపోర్ట్ లీడర్ అయ్యాను. ఓకే. అప్పటి నుంచి వీళ్ళంతా నా ఆధ్వర్యంలో పనిచేశారు. కాకపోతే జానీ మీరు ఏ టైం పీరియడ్లో మీరు జనరల్ సెక్రటరీగా చేశారు సార్? 2004-2005 మొదటిసారి. మొదటిసారి ఓకే. అక్కడి నుంచి 2015 దాకా చేశారండి. కంటిన్యూగా మధ్యలో వన్ టర్మ్ ఓడిపోయాను. ఓకే. ఇంకా కంటిన్యూగా చేశాను సార్, దాదాపు 8.5-9 ఇయర్స్ దాకా చేశాను కంటిన్యూ సెక్రటరీ. కంటిన్యూ డాన్స్ సెక్రటరీ అండి. డాన్స్ సెషన్లో ఆ చరిత్ర, ఆ రికార్డు నాకు ఉందండి. నేనే సార్. ఓకే. నేను అందరితో అంత మంచిగా ఉండేవాడిని. నాకు నేను కొంచెం డాన్స్లో వీక్, నేను వీక్ కాబట్టి అంటే ఫ్రంట్ లైన్ ఆడే ధైర్యం మనకు లేక వెనకలే మంచి డాన్స్ అసోసియేషన్ బాధ్యత. అట్లా ఒక లీడర్గా అందరు నా మనసు, నా బిహేవియర్ చూసి, నా మనసు చూసి, అన్న మీరు పోటీ చేయండి అన్న, మేము సపోర్ట్ చేస్తామంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా చేశాను. నా మనసులతో భారీగా గెలిపించారు. అప్పటి నుంచి నేను ఈయనకు ఎనలేని సేవలు చేశాను సార్, చాలా సేవలు చేశాను. ఈ రాకేష్ మాస్టర్ అంతా, వీళ్ళంతా నా కింద జూనియర్లు అండి. రాకేష్ మాస్టర్ వాళ్ళకంటే సీనియర్ అండి. మీ గురువు ఎవరండి సార్? ముక్కురాజు గారు అండి. మీకు కూడా ముక్కురాజు గారు? ముక్కురాజు లోనే మేము డాన్స్ నేర్చుకొని ఆయన ఫుడ్ పెడితే తిని అలా ఎదుగొచ్చిన వాళ్ళం అండి. ఆయన నీడలో వచ్చిన వాళ్ళమే. ఓకే. మీ తర్వాత మా తర్వాత రాకేష్ మాస్టర్ గ్యాంగ్ వచ్చింది. ఆ గ్యాంగ్ వస్తే మేమే వాళ్ళని ఆదరించి ఆయన దగ్గర తీసుకెళ్ళి పెట్టాం. ఓకే. ఆయన దగ్గర మీరు మద్రాసులో కూడా పనిచేశారా? లేదు సార్, మద్రాసు వెళ్ళవలసింది కానీ ఇటు వచ్చేసానండి. ఓకే. ఏ సంవత్సరంలో వచ్చారు మీరు సార్? 1992 నుంచి 91లో ఎండింగ్లో వచ్చాను. ఓకే. 92లో కార్డు తీసుకున్నాను సార్. ఓకే. అప్పటి నుంచి ముక్కురా మాస్టర్ దగ్గర నీళ్ళలో పనిచేస్తున్నా. అంటే ఇప్పటికి 32 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయింది సార్. ఓకే. మనం ఎప్పుడు చెప్పుకోలేదు కానీ జానీ మాస్టర్ గురించి అదే సార్. జానీ మాస్టర్ అతనికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్, మంచి వ్యక్తి మళ్ళీ. అయితే అతను
అతను అదే కష్టపడి వచ్చిండు కాబట్టి అతను ఎదగాలని పని చేయాలని తాపత్రయం ఎక్కువ ఉంటుంది అతనికి. ఓకే, పని చేయాలని కాబట్టి అతను ఏంటంటే ఒక ముస్లిం కాబట్టి ఆ భావాలు అతనికి ఎక్కువ ఉన్నాయి. ఆ భావాలు అతనికి ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి. నేచురల్ అతను నెల్లూరు, ఏదో దాన్ని దూదేగుల సాహిబ్ అంటారు కదా సార్, తుర్క సాహిబ్ అంటారు కదా, దూదేగుల సాహిబ్, దూదేగుల సాహిబ్ వాళ్ళంతా హిందువు లాంటి వాళ్ళు వాళ్ళందరూ. హైదరాబాద్ వచ్చిన తర్వాత అతను బాగా ఈ దీనికి ఓకే వాళ్ళ సంబంధించిన దీనికి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. ఓకే, అతను డ్యూటీ అతను చేసే వాళ్ళ మతానికి సాంప్రదాయానికి గౌరవించి వచ్చేవాడు. ఓకే, తర్వాత అప్పటి నుంచి అతనికి ఒక డైరెక్షన్ చేయాలని కోరిక ఉండేది. మాస్టర్ అన్ని కోరికలు ఏదో ఒక రకంగా కష్టపడి వచ్చాము అంటే కసిగా అతను ఆ తపన ఉండేది, ఏదో ఒకటి నేను అయిపోవాలని తపన బాగుండేది సార్. డాన్సర్గా చేస్తూ కూడా ఒక పక్క డైరెక్షన్ ప్లాన్ చేసుకొని కథలు రాసుకొని తిరిగేవాడు కూడా. ఓకే, తిరిగి పవన్ కళ్యాణ్ కలిచాడు. యాక్చువల్గా డైరెక్షన్గా సినిమా కూడా స్టార్ట్ అయినట్టుంది కదా, అయిందా హీరోగా స్టార్ట్ అయింది, డైరెక్షన్ అవ్వలేదు. అతని కోరిక ఉంది, పవన్ కళ్యాణ్ కలిశారు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన నువ్వు ఇంకా నేర్చుకోవాలమ్మా కొన్ని సలహా ఇచ్చాడు, కొన్ని కొన్ని నేర్చుకొని సలహాలు ఇచ్చాడు. ఆ ప్రయత్నం ఉంటుంది, అతను కొరియోగ్రాఫర్ క్లిక్ అయిపోయాడు, కొరియోగ్రాఫర్గా క్లిక్ అయిపోయాడు. తర్వాత ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఈ కేసు విషయంలో ఆ అమ్మాయి వచ్చింది యూపీ నుంచి మల్లెమాల శాంశెట్టి గారు డీప్ షో డాన్సర్గా వచ్చింది, వచ్చిన తర్వాత ఇతను కూడా కండక్ట్ చేసాడు, తర్వాత జడ్జ్ అయ్యాడు దానికి. ఈ అమ్మాయి స్టైల్ నచ్చిన తర్వాత అప్పుడే మాస్టర్ కొంచెం దళపడుతున్నాడు కాబట్టి ఈ అమ్మాయి అసిస్టెంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచనతో ఆ అమ్మాయిని, ఎందుకంటే అమ్మాయి మూమెంట్స్ స్టైల్ నచ్చింది, ఆ అమ్మాయి ఒక మంచి లుక్ అన్నీ ఉన్నాయండి, ఒక మాస్టర్గా అన్నీ ఉన్న అమ్మాయి కావాలి. సో ఇంకా మాస్టర్ అసిస్టెంట్గా పెట్టుకోండి ఆ అమ్మాయి కార్డు, యాక్చువల్గా చెప్పాను సార్ మీకు కార్డు అవసరం లేదు చెప్పాను, లేడీస్కు టెంపరీ కార్డు ఉంటుంది, ఆ అమౌంట్లో కొంచెం కట్ అయిపోతుంది అసోసియేషన్కు, పేమెంట్ వచ్చినప్పుడు ఒక 10,000 వస్తే 1,000 కట్ చేస్తారు, 9,000 అమ్మాయికి ఇచ్చారు. యాక్చువల్గా అమ్మాయి ఈయనకి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరినప్పుడు 16 సంవత్సరాలు అంట కదా సార్, అది నాకు అంతగా తెలియదు సార్, ఆవిడ ఏజ్ విషయంలో తెలియదు. అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు మామూలుగా అంటే చెప్పిన దాని ప్రకారం అయితే 2019 ఆయన దగ్గర చేరానని చెప్పింది, అప్పుడు 16 సంవత్సరాలు, ఇప్పుడు 21 సంవత్సరాలు అంటే. అవును సార్, ఇప్పుడు అమ్మాయి మామూలుగా మీకు కార్డు ఇవ్వాలంటే వయసు ఉందా, ఇంత వయసు ఉండాలని ఉంటుందా సార్? ఇప్పుడు యాక్చువల్గా అంత పర్టికులర్గా రూల్స్ ఉంటాయి సార్, కానీ మనకేం కావాలి, అమ్మాయి ఆడుతుందా లేదా. ఓకే, బాగా ఆడుతుంది కదా, కొంచెం ఫేర్గా ఉందా, హైట్ ఉందా, హైట్ ఉన్న అమ్మాయికి ఇంపార్టెన్స్ సార్ సార్ పొట్టుకుంటే అమ్మాయిని మనం అవాయిడ్ చేస్తాం, హైటు పర్సనాలిటీ ఒక్కొక్క రకంగా ఆడగలితే, అంటే ఎక్కువ ఆడగలితే ఆ అమ్మాయికి అంత ఆడకపోయినా కూడా ఒక 70% డాన్స్ కూడా అమ్మాయిని మనకు మేము డెవలప్ చేస్తుంటాం, సాంగ్ పంపించి కొంచెం అమ్మాయి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది సార్, అట్లా మేము చేస్తుంటాం వాళ్ళకు. మా ఈయనలో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, ఏదైనా అమ్మాయిని మిస్బిహేవ్ చేసినా వాళ్ళకి ఫైన్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, కానీ నేనంటే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ విషయంలో ఈ అమ్మాయి అప్పటికి ఆ అమ్మాయి చూస్తే ఆ వయసు అంటే కనిపెట్టలేదండి, పెద్ద వయసులాగానే కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి డాన్సర్కి వచ్చింది సార్, మా సార్ బిజీగా ఉన్నాడు ఏదైనా, ఇప్పుడు మీరు ఆధార్ కార్డు ఏమైనా అడుగుతారు కదా, ఓకే మెంబర్షిప్ ఇచ్చినప్పుడు దాంట్లో వయసు ఉంటాయి, అసలు అమ్మాయి నింపిందో లేదు అసలు ఆ అప్లికేషన్ ఫామ్ ఈయనలో, అదైతే మీకైతే తెలియదు సార్. సో మొత్తానికి 2019 ఆయనకి అసిస్టెంట్గా జాయిన్ అయింది. కానీ ఏమంటారంటే మాస్టర్ అని ఎవడో ఎవరైనా సార్, నేను పనిస్తున్నా, నా స్వార్థం నాకు ఉంటుంది, నాకేమండి అమ్మాయి మంచి డాన్స్ అవ్వాలి, లుక్ ఉండాలి, ఐటు అన్నీ అనుకుంటా. సో ఇప్పుడు ఆ అమ్మాయి సరే మాస్టర్ ఆ అమ్మాయిని లవ్ చేస్తా అనుకుందాం, ఈ అమ్మాయి లవ్ చేసి ఉండొచ్చు కదా మాస్టర్ని, ఇప్పుడు ఆ పెళ్ళి అని తెలుసు కదా, పెళ్ళి అయింది పిల్లలు అని తెలిసి కూడా మరి మీరు ఎట్లా మాస్టర్ని లవ్ చేస్తున్నావు నువ్వు, అది నేను తప్పు పడుతున్నా. ఇప్పుడు మాస్టర్ పెళ్ళి తను ఇచ్చిన ఫిర్యాదులో తను ప్రేమిస్తున్నానని చెప్పలేదు, ఈయన వేధించాడని చెప్పి లేదు. ఆ అమ్మాయే నేను ఇద్దరికి లింక్ కుదిరింది సార్, సహజీవనం చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఇది ఫ్యాక్ట్, సహజీవనం చేస్తున్నారు ఆ అమ్మాయికి ఇష్టపడే. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఈయన మిస్బిహేవ్ చేయడు కదా సార్. ఓకే, ఇప్పుడు ఆయన కూడా ఒక పేరు కొంచెం ఆయన కూడా కష్టపడి వచ్చి కూడా ఇంకా డెవలప్ అని చూస్తారు తప్ప ఇలాంటి వ్యసనాలకు పోడు కదా సార్, అంటే నీ సపోర్ట్ కూడా ఉంది కదా సార్. అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వ్యక్తి కదా, మరి ఇంకొక అమ్మాయి మీద అంటే చాలా చిన్న వయసులో చిన్న అమ్మాయి
తెలుసో తెలియకో అమ్మాయికి వయసు తెలుసు అంత పరిణతి మెచ్యూరిటీ ఉండదు కదా. సో మీరు కొంచెం అంటే ఒక మాస్టర్ అయ్యి ఉండి ఒక పాపులారిటీ ఉన్న వ్యక్తి దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి కదా అనేది చాలామంది ఆయన్ని వేస్తున్నటువంటి ప్రశ్నలు. వాస్తవం సార్, ఇప్పుడు నేనంటే నాకు మనసులో కోరిక ఉంది సార్, మిమ్మల్ని ఏదో ఒక రంగా మూమెంట్ చేస్తుండే ఇంకో టచ్ చేస్తాం కదా సార్. అవును, ఇప్పుడు మాస్టర్ అంటే కంపల్సరీ మూమెంట్ చేయాలి, టచ్ అమ్మాయిని టచ్ చేసి పట్టుకోవాలి ఉంటాయి కదా సార్. అవును, అంటే ఇప్పుడు ప్రొఫెషనల్గా అవన్నీ ఉంటాయి. అవును కదా, చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మాస్టర్ మిస్బిహేవ్ చేస్తే అప్పుడే మీరు ఖండించాలి, ఏం మాస్టర్ కొంచెం నేను నెక్స్ట్ సాంగ్ చేయను మీ దగ్గర, నెక్స్ట్ సాంగ్ మీ దగ్గర అర్జెంట్గా చేయనండి మీరు అని ఇట్లా చెప్పే అవకాశం ఉన్నాయి సార్. ఉన్నాయి, సరే నువ్వు చెప్పలేకపోయావు అది సార్ అసోసియేషన్ కదా, అసోసియేషన్ లీడర్స్ ఉంటారు కదా సార్, ఆ రూల్స్ ఉన్నాయి కదా సార్. అవును, మళ్ళీ ఆ అసోసియేషన్కి వెళ్ళి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేండి మీరు? ఇప్పుడు ఏదైనా రూల్స్ ఉన్నాయి కదా, సస్పెండ్ చేసే ఫైన్ అని. మరి ఒక అమ్మాయి ఒక డాన్సర్గా అర్జెంట్గా పనిచేస్తూ ఇదని లేకపోతే మీరు ఏమని చేయొచ్చు? ఒక సంస్థ ఉంది కదా, దానికి లీడర్స్ ఉన్నారు కదా. అవును, మరి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదండి మీరు? అంటే మీకు ఇష్టమే కదా,